करूंगा। पाशा डराएंगे ना तो हम भी डरा सकते हो। गए दुनिया जमाना चला गया लुंगी उठा के दिखाने का जमाना। हाँ चलो माँ कोर्ट ले बाग्यान पे चले पड़ू माँ का अधिकार वाले అయినప్పటి కూడా కేంద్ర ప్రభుత్వం ఇన్ని లక్షల కోట్ల రూపాయలు ఇస్తే వాళ్ళ ఎక్కడ కూడా కేంద్రం పేరు చెప్తలేడు. అన్ని పైసలు కేంద్రం ఇస్తున్నది, అయినా కేంద్రం ఏమిచ్చింది అంటున్నాడు. అన్ని కేంద్రం ఇచ్చాక నువ్వు ఇచ్చేది ఏంది, నువ్వు వీకేది ఏంది, నువ్వు పోడ్చేది ఏందో ఒక్కసారి రాష్ట్ర ముఖ్యమంత్రి స్పష్టం చేయాలి. ఇట్లా అనేక అనుమానాలతో అనేక అవమానాలతో వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రజలు తల దించుకోవడానికి దౌర్భాగ్య పరిస్థితి ఈ తెలంగాణ రాష్ట్రంలో వచ్చింది. ఎట్లా గెలువన్నాడు, ఎట్లా గెలిచే పరిస్థితి లేదు. దుబ్బాకలో కొట్టిన దెబ్బకు జిమ్మ తిరిగేలా వాడి మైండ్ బ్లాక్ అయ్యి వాళ్ళ మళ్ళా అడ్డదారులు గెలిచే ప్రయత్నం రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తున్నాడు. అందుకే గెలువా అని చెప్పి పక్క పక్కకి ఇంకో నేర్చుకోండి. ఎవరాడు ఎవరాలు ఓవేసీ ఇలా అంటున్నాడు. నేను బిడ్డ బాగున్నావు బాగుండదు మనకెందుకు కదా పాపం. నిన్ను అంటున్నాడు ఓవేసీ ఏమంటున్నాడంటే హైదరాబాద్లో రోహింగ్యాలు ఉన్నారట. హైదరాబాద్లో రోహింగ్యాలు ఉంటే ఇలా అమిత్ షా ఏం చేస్తుండో అన్నాడు. బిడ్డ ఈ ఎన్నికలో భారతీయ జనతా పార్టీ మేయర్ అభ్యర్థిగా గెలిచిన తర్వాత బిడ్డ నీ పాత బస్సు మీద సర్జికల్ స్ట్రైక్ చేసి వాళ్ళ ఈ రోహింగ్యాలను ఈ పాకిస్తాన్ నా కొడుకులను తరిమి కొట్టే బాధ్యత ఇలా భారతీయ జనతా పార్టీ తీసుకుంటది. రోహింగ్యాల ఓటరు లేని ఎన్నికలు జరగాలి. పాకిస్తాన్ లుచ్చన్న కొడుకుల ఓట్లు లేని ఎన్నికలు జరగాలి. ఆఫ్ఘనిస్తాన్ కొడుకులైనటువంటి ఓటర్లు లేని ఎన్నికలు ఈ భాగ్యనగర్ లో జరగాలంటే అది కేవలం భారతీయ జనతా పార్టీ ద్వారా మాత్రమే సాధ్యమన్న విషయాన్ని గుర్తుంచుకోండి. 80% హిందువుల కోసం 80% హిందువుల కోసం హిందువుల మనోభావాలు కాపాడు కోసం భారతీయ జనతా పార్టీ ప్రజల ముందుకు వస్తే భారతీయ జనతా పార్టీని మత తత్వ పార్టీగా బరాబర్ భారతీయ జనతా పార్టీ హిందూ ధర్మం కోసం పనిచేస్తుంది. బరాబర్ భారతీయ జనతా పార్టీ హిందూ సమాజ సంఘటన కోసం ప్రయత్నం చేస్తాం. హిందూ ధర్మానికి ఎవరెవరు ఇచ్చినా హిందూ సమాజాన్ని చీల్చే ప్రయత్నం చేసిన హిందువుల ఆరాధ్య దైవమైనా గోమాతను వధించే వ్యక్తులు ఎక్కడికక్కడ అడ్డుకునే పార్టీ భారతీయ జనతా పార్టీ. ఆ బీజేపీ కా తో మామలా ఐసా హై కి బల్దియా కా ఎలక్షన్ హై. డెవలప్మెంట్ కి తరక్కీ కి వికాస్ జిస్కో బోల్తే ఉస్కి కోయి బాత్ నహీ ఇన్కే పాస్. अब आज कोई बीजेपी का एक लीडर बोल दिया कि अगर हम हैदराबाद का बल्दिया इलेक्शन जीत गए तो पुराना शहर पाटापट्टनम में सर्जिकल स्ट्राइक करेंगे हम. ओल्ड सिटी में पाटापट्टनम में जो भी तेलुगु में बोलते हैं सर्जिकल स्ट्राइक करेंगे और वहां से पाकिस्तानियों और रोहिंग्यों को निकालेंगे. मैं बीजेपी वालों को बोल रहा हूं पाशा, ये आप किस पे सर्जिकल स्ट्राइक करेंगे? ये तो भारत के लोग हैं ना. मैं बीजेपी से कह रहा हूं कि जो भी आज स्टेटमेंट दिया, मैं प्राइम मिनिस्टर से बोल रहा हूं, ये बात सच है कि चीन की फौज लद्दाख में दिपसांग प्लेन इलाका है वहां पर चीन की पीएलए वो आर्मी का नाम है 970 स्क्वायर किलोमीटर पर चीन बैठा हुआ है. मिस्टर मोदी वहां सर्जिकल स्ट्राइक नहीं करेंगे, मुंह से चीन का नाम नहीं लेंगे, वहां से निकालने की बात नहीं करेंगे और इनके बाकड़े पहलवान जिनके चड्डों में से मोंढे पलट गए हमारे को बोल रहे सर्जिकल स्ट्राइक है. आप बताइए कि क्या बात है. चीन कब्जा करके बैठा डेपसांग वाली में 970 स्क्वायर किलोमीटर नहीं हम यहां पर. अच्छा ये बताइए, आपकी हुकूमत है, अमित शाह होम मिनिस्टर है, इतने कमजोर है होम अमित शाह, इतने वीक है, कितने पाकिस्तानी है बताओ. कल 24 घंटे तक तुम्हारे को टाइम दे रहा, बताओ कितने पाकिस्तानी है, निकालो बताओ लिस्ट बताओ हमको. याद रखो हैदराबाद की सरजमीन पर जो कोई बसता है चाहे वो मुसलमान हो, हिंदू हो, दलित हो, आदिवासी हो, सिख हो, ईसाई हो, वो भारत का बाइज़त शहरी है. यहां पर कोई पाकिस्तानी नहीं रह सकता, ना हम रहने देते उनको. मगर बल्दिया का इलेक्शन है, दिखाने को कुछ भी नहीं है, कुछ नहीं दिखा सकते. अब क्या समझ रहे, ओम डरा के करूंगा. पाशा डराएंगे ना तो हम भी डरा सकते हो. गए दुनिया जमाना चला गया लुंगी उठा के दिखाने का जमाना. हाँ वो बात नहीं करना, हम अकेले पूरे भारत में फिरते
हर जगह जाकर गरीब और मजलूम आवाम जिनको बेआवाज कर दिया गया, उनके दिलों में छुपे हुए गम को, मसाइल को, उनकी तकलीफ को बयान करते, मगर बीजेपी के पास कुछ भी नहीं है। सर्जिकल स्ट्राइक करते करते है, अरे वहां चीन पे कर बाबा, इसको भी लिख जाओ, इसको भी ले जाके दिखाओ आप। मन नहीं, ना करेंगे। अरे इलेक्शन है, ये जमहूरियत में इलेक्शन है, बस वो निकालेंगे। अच्छा एक और मौसूस है, आकर उन्होंने बोल दिए मंजलिस को वोट दिए तो मुल्क के मफाद में नहीं है। क्यों पाशा, मुल्क तुम्हारे बाप का हमारा नहीं है, और हमारे बाप का मुल्क है ये, हमारे अब्बा का मुल्क है ये। कैसे है बोलो,